ప్రివిలేజ్ గానే మనం భావించాలి. ఓకే, అప్పసారి రాజేష్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం అండి. శ్రీనివాస్ చౌదరి గారు, చెప్పండి. న్యాయ వ్యవస్థలకు సవాల్ జగన్మోహన్ రెడ్డి కేసులు, ఇది చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు సైతం ఆశ్చర్యాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేసిందంటే ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉండింది, వ్యవస్థలు ఏ విధంగా పనిచేసాయి అనే వాటి పనితీరు కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. గతంలో 10 ఏళ్ళు అంటే సుమారు 11 ఏళ్ళు పైబడి బెయిల్లో ఉన్నారు. ఓకే, ఆ బెయిల్లో ఉన్నారని ఇప్పటివరకు అందరికీ తెలుసు. ఆ బెయిల్కి సంబంధించి మేనేజ్ చేస్తున్నారన్న విషయం కూడా తెలిసిందే, కానీ ఇప్పుడు ఎందుకు హాజరవడలేదు? గతంలో అంటే ఆయన చెప్పుకోవడానికి, అడ్డం చెప్పుకోవడానికి అనేకమైన ఉన్నాయి. నేను సీఎం హోదాలో ఉన్నాను, ప్రజాధన వృధా కావచ్చు, సంక్షేమ పథకాలకు ఆటంకాలు కలగవచ్చు, నేను కోర్టుకు రాలేను, నాకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవడాన్ని మినహాయింపండి అంటూ కూడా అనేకమైన రీజన్స్ చెప్పి ఆయన హాజరవ్వకపోకుండా ఉన్నారు. అంటే వాళ్ళ వ్యక్తిగత లాయర్స్ హాజరయ్యే విధంగా ఆయన పర్మిషన్స్ తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు అధికారం లేకుండా 5 నెలలు అవుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా కూడా లేదు. బెంగళూరు ప్యాలెస్లో తను మ్యాక్సిమం ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే గతంతో పోలిస్తే ఫ్రీ టైం ఎక్కువగానే ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు హాజరవడం లేదు? అసలు ఈయన హాజరవడం లేదా, లేకపోతే కోర్టులు పిలవట్లేదా? పిలిచినా కానీ ఈయన హాజరవడం లేదా? నిజంగా నేను ఏం చెయ్యలేదు, నేను ఏ తప్పు చేయలేదు అంటే గతంలో వీరు చెప్పింది మనం ఒకసారి గమనించినట్లయితే కక్ష సాధింపు, కక్ష పూరిత కావాలని పెట్టిన కేసులుగా వారు అభివర్ణించారు. ఒకవేళ నిజంగా అదే నిజమైతే కనీసం దాన్ని ఇది కాదు ఇదే అని చెప్పుకోవాలి కదా, కనీసం చెప్పుకోవడానికి కూడా ఎందుకు రావట్లేదు ఆయన? సుమా గారు, మొదట మీకు రాజేష్ గారికి నమస్కారం తెలియజేసిన తరఫున, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఒక కాశీ మజిలీ కథలు అయిపోతుంది. ఎలా ఉన్నాయంటే చంపినోడు కనపడుతున్నాడు, చంపబడ్డోడు కనపడుతున్నాడు, నేరం చేసినోడు కనపడుతున్నాడు, నేరం చేసిందని ప్రోద్బోధన చేసినోడు కనపడుతున్నాడు. మరి 16 ఏళ్ళు జైలు శిక్ష అనిపించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో రఘురామ కృష్ణరాజు గారు నవంబర్ 1 దగ్గర పిటిషన్ వేసినాం కాబట్టి ఇప్పుడు ఎత్తుకోండి మీరు యుద్ధానికి కత్తులని సుప్రీంకోర్టు చెప్పడం అంటే, నాకు తెలిసి 190 పైచిలకు స్టేలు, 350 పిటిషన్లు, 12 సంవత్సరాలుగా వాయిదా పోకుండా 42,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్ కేసులు, అదేవిధంగా దీనికి లింకప్ అయిన రఘురామ కృష్ణారెడ్డి గారు వేసిన కేసులతో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసులు, సోషల్ మీడియా కేసులు, కదాంబరిజిత్వాని కేసులు, చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణలోకి వచ్చి శిక్ష పడితే ఆయన లైఫ్ కూడా చాలదు. అంత పెద్ద ఎత్తున కేసులు అభియోగం పడిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత స్వేచ్ఛ వాయువులను పీల్చుకునే విధంగా దేశం వదిలేశారంటే ఎంత పెద్ద క్రైమ్ చేసినా చట్టంలో తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, లేదంటే కాన్స్టిట్యూషన్లా చట్టం న్యాయం బాగుండి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకుండా ఉన్న వ్యక్తులపైన కరప్షన్ అభియోగాలు ఉన్నాయా? గతంలో బాబు గారిని వ్యవస్థలు మేనేజ్ చేస్తాడు, అవి మేనేజ్ చేస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 11 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా ఎలకుండా ఉంటే ఎవరిని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? అంటే డబ్బు ఉంటే, అధికారం ఉంటే ఏమైనా చెల్లుతుందా? వివేకానంద రెడ్డి కేసులో ఎందుకు మీరు ఆ రోజు సిబిఐ వాళ్ళు తరిమి కొట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఈడీ అలాగే ఐటీ కేసులు కానీ ఇవి కూడా ముందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేకపోతున్నాయి. సో చూస్తే దీని వెనకాల బలమైన తిమ్మింగలం ఒకటి ఏదో కాపాడుతూ ఉంది. కాబట్టి దీంట్లో వ్యవస్థలు మేనేజ్ చేయడం ఒక భాగం అయితే కొంతమంది డబ్బుతో కొంటున్నాడా, వాళ్ళ వాదించే లాయర్లు కూడా గంట కొన్ని లక్షల రూపాయలు కేటాయిస్తారు. అటువంటి లాయర్లు పెట్టుకొని, వాళ్ళ వ్యక్తిగత లాయర్లు పెట్టుకొని అవినీతి సామ్రాజ్యంలో రాజ్యమేలిన జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి సొమ్ము ఎలా ఖర్చు పెట్టుకుంటున్నారా? ఈ కేసులు ఎప్పటికీ విచారణలోకి వస్తాయి, ఎప్పటికీ శిక్ష పడతాయి? మీరు నేను చిన్న తప్పు చేస్తే సాయంత్రానికి శ్రేణిని పిలిచి తుప్పురాకి కొడతారు. ఈ రోజు సామాన్యుడికి ఓ న్యాయం, పెద్ద పెద్ద వాడికి ఓ న్యాయం, మాజీ ముఖ్యమంత్రికి ఓ న్యాయం, ఎమ్మెల్యే ఎంపీకి ఓ న్యాయం. ఇదే రఘురామ కృష్ణరాజు గారు మీ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని విమర్శించాడని, సోషల్ మీడియాలో మాట్లాడారని తీసుకొచ్చి శిష్యులు భయంకరంగా వేసి కొట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టి పణం తీసే విధంగా తాగి తీసుకెళ్లారంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నట్ట, రాజ్యాంగం ఉన్నట్ట, లా అండ్ ఆర్డర్ అలా విధంగా పౌర హక్కులు కాపాడుతున్నాయా, మానవ హక్కులు కాపాడుతున్నాయా, రూల్ ఆఫ్ ది లా ఏమైంది అనే ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పట్లే. ఎందుకంటే నన్ను విమర్శించాడు కాబట్టి నేనేమైనా చేస్తా, నేను తప్పు చేస్తే మాత్రం కోర్టులు న్యాయస్థానాలు జైలు అదిగి రాకూడదు అనే ఒక కంచి ఏర్పాటు చేసుకుని దీనికి 1,000 కోట్ల రూపాయలు అవినీతిని అడ్డంగా పెట్టి అవసరమైతే కొంటూ రకరకాలుగా. ఇప్పుడు గతంలో నేను కొన్ని మాట్లాడినేవాడిని, నాట్ బిఫోర్ మీ అని, ఏ బెంచ్ పోయినా లాయరు జడ్జి గారు నాట్ బిఫోర్ మీ అని ఇలా సాగదీసి కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాజ్యాంగం అనేది ఈరోజు సాలిగుళ్ళలాగా తయారైంది,
చిన్న చిన్న చీమలు చిన్న చిన్న వ్యక్తులు ఇరుక్కుంటున్నారు, ఇలాంటి పెద్ద పెద్ద జోరిగులు దొంగలు దూరి వెళ్ళిపోతున్నారు. దీన్ని కఠినంగా శిక్షించాలంటే రాజ్యాంగం పైన గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యక్తులు, ఈరోజు దోషులుగా ఉన్న వ్యక్తుల్ని పట్టుకోలేక కళ్ళకు గంతలు కట్టుకొని కనపడట్లేదు, పిటిషన్లు వేయండి లేదంటే ఉంటుందని వాయిదాలు తీసుకోండి అని చెప్తున్నారంటే, ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్లో ఉన్న లొసుగుల్ని వాడుకొని ఇలాంటి దుర్మార్గులు తప్పించుకొని తిరుగుతున్నారమ్మా. దీనిపైన ఈరోజు రామరామకృష్ణ గారు నవంబర్ 1 తన పిటిషన్ వేసేది కాకుండా సుప్రీంకోర్టు ఏదో సీరియస్ తీసుకొని 13 లోపల మొత్తం కేసు వివరాలు ఇవ్వమని చెప్పడంతో కొంత ఆశ కలిగింది. మరి ఇన్ని రోజులు ఏమని చెప్తున్నారు, గతంలో ఎన్వీ రామారావు గారు చెప్పినట్టు ప్రజాప్రతినిధులపైన కేసులు ఫాస్ట్ ట్రాక్ పెట్టి 2 ఏళ్లలో పూర్తి చేయండి, వెంటనే ఈ కేసు పరిష్కరించండి అంటే ఇలా ఎత్తుకుంటే లలూ ప్రసాద్ రావు గారు కానీ చాలా పెద్ద పెద్ద పాత కేసులన్నీ కూడా రాజీవ్ గాంధీ హత్యలో కేసులు కానీ కొన్ని వేళ్ల పొదులు లాగి ఇప్పుడు జగన్మోహన్ గారు హ్యాపీగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టి 1,000 కోట్ల రూపాయలు శిల్కంపల్లి దుర్మార్గంగా సంపాదించే డబ్బులన్నీ కూడా కాపాడుకోవడం కోసం ప్యాలెస్లు కట్టుకుని అందులో కూర్చొని నివసిస్తా ఉంటే ఆయన ఒక రాజులాగా ఫీల్ అయిపోయి ఆయనకి మనం సామంతరాజులుగా మిగిలిపోయిన న్యాయ వ్యవస్థలు మరి వాళ్ళు చెబితే అనుమతిస్తే మేము వస్తామండి లేకపోతే పట్టుకోకపోమండి అంటే బెయిల్ వేసుకుంటా పిటిషన్లు వేసుకుంటా ఉంటే చట్టంలో ఏవో బలమైన లొసుగులు ఉన్నాయి, దీన్ని కవర్ చేయాల్సిన బాధ్యత ఉంది, దీని మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు చెబితే కానీ పక్క రాసిన ఈ కేసులు ఆంధ్రాకు రావు, ఆంధ్ర రాసి ఉంది తెలంగాణకు బావు, ఈ కేసులు మారిపోయేదో మాకు అర్థం కాలేదు. ఈ మతలబు ఏ దోషం తప్పిస్తున్నారు, ఈ విచారణలో ఎవరైతే సాక్షులు ఉన్నారో కొంతమంది చనిపోయినారు, వాళ్ళు సాక్షులు లేకుండా పోయారు, కొంతమంది యాక్సిడెంట్ కూలయ్యారు, కొంతమంది ప్రలోభాలు కూలయ్యారు, కొంతమంది అప్రూవల్ గా మారారు. సో ఈ టోటల్ గా ఏంటంటే కేసును నానబెట్టే కొద్దికి సాక్ష్యాలు పూర్తిగా నిర్వీర్యం అవుతాయి, తుడుచుకుపోతాయి, సో కేసు బలహీనపడుతుంది. అదే పెద్దవాళ్ళు చెప్పినట్టు 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని చెప్పిన వాదన ఇక్కడ నాకు కంపారిబి చేయడానికి అవకాశం లేదు. ఎంత రోజులు నానబెడతా వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు అప్పుడు చేసిన కార్యక్రమాల్లో సాక్ష్యాలు అదేవిధంగా ఉన్నట్టు సాక్షులు చనిపోతే సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా మీరైనా నేనైనా ఏమి విచారిస్తాం, కక్షాన్ని మొత్తం ధర్మానం చేసేస్తే. సో కేసులు నానబెట్టడం వల్ల నిర్వీర్యం అవుతా ఉంది. వెంటనే జగన్మోహన్ గారి మీద కేసులు అన్నింది కాదమ్మా, ఆయన విచారణ మొదలు పెట్టి శిక్ష మొదలు పెడితే ఆయన లైఫ్ సాధన. ఎందుకంటున్నానంటే ఆయన తెలుసు నాకు శిక్ష పడితే బయట రావాలని తెలుసు, కాబట్టి ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టాలి, ఎవరిని డబ్బుతో కొట్టాలి, ఎవరిని చట్టంలో నసుగులు తీసుకొని వచ్చి అడ్డం పెట్టి పిటిషన్లు వేసుకుంటా వాయిదాలు తీసుకుంటూ రావాలి. చాలా పగడ్బందీగా క్రైమ్ ఎలా నిర్వహించాలో ఆర్గనైజ్డ్ గా ఈ వ్యవస్థలు మేనేజ్ చేయడం కోసం వ్యవస్థలు మేనేజ్ చేయడానికి ఒక టీం పెట్టుకున్నాడు ఆయన. ఆ టీము ఆయన ఒక వ్యక్తినేమో రాష్ట్రం పంపించాడు, ఇంకో వ్యక్తినేమో ఒక కీలక పాత్ర పెట్టాడు. వీళ్ళందరూ ఏంటంటే నిద్రలు సాయంత్రం వరకు డబ్బులు ఉన్నాయి, పుంజిగా బ్రహ్మాండ వర్క్ చేయడానికి చట్టంలో రుసుగులు ఉన్నాయి, రోజు ప్లాన్ చేయటం, పిటిషన్ వేయటం, ఎగ్జామ్స్ చేయటం, అలాగే రిపిటిషన్ వేయటం, వాయిదాలు తీసుకోవడం, ఇది ఒక పెద్ద ప్రాసెస్. దీనికోసం కొన్ని 10 సంఖ్యల లాయర్లు నేను రోజు హోంవర్క్ చేస్తున్నారు, నెట్వర్క్ చేస్తున్నారంటే జగన్మోహన్ గారు పక్క ఆర్గనైజర్ గా దీన్ని ప్లాన్ చేశాడు. సో ఇది తెలుసుకొని ఈ కొంతమంది వ్యక్తులు పిటిషన్ వేయడంతో ఇప్పుడు చదువుకుంటున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. న్యాయ వ్యవస్థలో ఇలాంటి రుసుగులు ఉండడం వల్ల చట్టం పైన న్యాయ వ్యవస్థల పైన ప్రజలకు నమ్మకాలు పోతాయి, సామాన్యులు కోనేమి పెద్దలు కోనేమని. వెంటనే శిక్ష తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా భారత రాజ్యాంగం మనల్ని ఏదైతే ప్రశ్నిస్తా ఉందో ఆ విషయం సమాజం 10 రోజులు వస్తాయి. కాబట్టి జగన్మోహన్ గారు అతిథులు కాదు కదా, ఆయన దేవుడు కాదు కదా, కాబట్టి ఈరోజు వ్యవస్థల్లో ప్రజాస్వామ్యం దోసుకున్న పెద్ద దొంగ గజ దొంగ, అటువంటి దొంగను ఈరోజు శిక్షించాలంటే ఎవరో పిటిషన్లు వేస్తే మీరు లేడమైంది, మీకు మీ చేయాల్సిన పని ఎందుకు మానేశారు అనే విషయం పైన సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక రాజకీయ పార్టీగా మేము కూడా అనుకున్నాం అంటే ఈ తాత్సారానికి కారణం, ఈ యొక్క పూర్తి స్థాయిలో నిర్వీణానికి సాక్ష్యాలు తారుమారు కావడం కారణం ఈ టైంపింగ్ అనేది బాగా దెబ్బతీస్తుందమ్మా. తక్షణమే విదేశాల్లో ఉన్నట్టు ఎప్పుడైతే కేసు నమోదు అవబడతాదో, ఎఫ్ఐఆర్ ఎప్పుడు రాస్తారో అప్పటి నుంచి సాక్ష్యాల పూర్తి స్థాయి అడ్వాన్స్ తీసుకొని నిర్వీర్యం కాకుండా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కేసు కింద శిక్ష పడే విధంగా న్యాయ వ్యవస్థలో మార్పు రావాలి. ఇంప్లిమెంట్ చేసిన అధికారులు కానీ ఆఫీసర్స్ కానీ ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళ మీద పూర్తి హక్కులు ఇచ్చి వాళ్ళ అధికారులు ఇచ్చి ఇటువంటి దొంగల్ని జైల్లో పెట్టాలి. సమాజంలో ఉంటే చెడిపోతా సమాజం, ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తే మాత్రం వ్యవస్థ నాశనమైపోతుంది. ఇతను పెద్ద గజితంగా ఇతను ఉండాల్సింది ప్రజల్లో కాదు జైల్లో అని చెప్పే విధంగా న్యాయ వ్యవస్థ తీర్పులు ఇవ్వాలి. సొంత చిన్నాన్న చంపేస్తే పట్టించుకుని రాదు డిగ్గు కనపడలా, కదంబరి లాంటి మహిళలు తీసుకొని చిత్రహింసలు పెడితే రాష్ట్రంలో దిక్కు దివాణం వల్ల చాలా మంది మహిళలు కనపడకుండా పోతే దిక్కు దివాణం వల్ల, ఈయన సొంత కేసులు కాకుండా పలు పరాయి కేసులు వేరే వాళ్ళు చంపి డెలివరీ ఇస్తే కేసులు పని చేయడం వల్ల ఇవన్నీ చూస్తే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ స్పష్టంగా కనబడతా ఉంది. ముద్దాయి నాయకుడు కథానాయకుడు జగన్మోహన్ రెడ్డి, కాబట్టి తక్షణమే చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాను. శ్రీనివాస్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. అప్సన్ రాజేష్.